ఇప్పుడు మీరు అంటే జనరల్ గా రాజశేఖర రెడ్డికి ఎందుకు మంచి పేరు వచ్చిందంటే జనం సంగతి వదిలేస్తే రాజకీయ పొలిటికల్ సర్కిల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి వ్యక్తిగత సహాయం చేశాడు మేళ్ళు. ఆయన భాషలో ఆయన వాడే పదం మేళ్ళు, అవును మేళ్ళు చేస్తామని చెప్పి. సో మీకేమైనా చేశారు అసలు ఆయన వ్యక్తిగత మేలు అంటే ఉంటుందని నన్ను ఇది కాదు, వ్యక్తిగత మేళ్ళు అంటే జనరల్గా అన్ని డబ్బు ఆర్థిక లావాదేవీలే. ఆర్థిక లావాదేవీ మీద ఎందుకో నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి, అడిగితే చేసేవాడేమో కానీ నాకు అలా నా జాతకం అలా నడిచిందంతే. నేను ఎప్పుడు ఆ యావలేదు మీకు ఎప్పుడు అసలు ఆ డబ్బు గురించే కదండి, రేపు ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఫ్యూచర్ గురించి ఆలోచించేది ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎందుకో నా జీవితంలో ఎప్పుడు రాలే. ఎప్పుడు అదే బ్రహ్మాండం మీద నాకు ఒక నేను అనుకోవడం కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే నేను తక్కువ నాకన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాను. నేను వరల్డ్లో 8%లోకి వస్తాను, ప్రపంచంలో 8%కి మాత్రమే ఉన్నవి నాకున్నాయి. ఏంటి సొంత ఇల్లు ఉంది, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం వచ్చింది, నా వైఫ్ డబుల్ గ్రాడ్యుయేట్, నా కూతురు గ్రాడ్యుయేట్, ఈ స్టేటస్, కారు ఉంది. ఈ స్టేటస్ వరల్డ్ పాపులేషన్లో ఓన్లీ 8%కే ఉంటుంది. ఆ 8%లోనే నేను, అనిల్ అంబానీ, బిల్ గేట్స్ వస్తాం, అందరం ఉంటాం, మీరు మనందరం ఆ 8%లో ఉంటాం. 92% వాళ్ళు డిప్రైవ్డ్. అవును, నాకు ఒక్కోసారి గిల్టీ ఫీలింగ్ వస్తుంది, వీళ్ళదే కదా మనం లాగేసాం, అలాగని పంచిపెట్టేయలేము. అవును, అది సో డెఫినెట్గా నేను ఏ రోజు కూడా ఏంట్రా నా పరిస్థితి, పక్కవాడు చాలా పెద్దాడైపోయాడు, మనం ఎలా ఉండిపోయామంటని అలాంటి ఆలోచన నాకు ఎప్పుడు రాలే. ఎందుకు రాలేదని కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. అనుకుంటూ ఉంటే మళ్ళీ ఏంటంటే దాంట్లో అది రాలేదు కాబట్టి హ్యాపీగా నిద్రపోతున్నాం, హ్యాపీగా తిరుగుతున్నాం. మరి ఎలక్షన్స్ అప్పుడు డబ్బుకు ఎవరు సాయం చేసేవాళ్ళు, ఆయన చేసేవాడా? లేదండి, ఎలక్షన్ అప్పుడు అంటే మీకు మొన్న ఎలక్షన్ అయితే అసలు నాకు తెలియదు. 2009 ఎలక్షన్, ఎందుకంటే నేను పెట్టనని చెప్పాను చాలా క్లియర్. ఎవడో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎవడో అలా అడుగున్నాడు, నేను రాజశేఖర రెడ్డి గారి దండం పెట్టి ఈసారి నన్ను ఎలక్షన్ పెట్టకండి, చాలా దారుణంగా ఓడిపోతాను, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ రామోజీరావు గారి గొడవ తర్వాత ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ మా డిస్ట్రిక్ట్స్లో నన్ను శత్రువుకి చూస్తున్నారు, నేను కన్విన్స్ చేయలేకపోయాను. మా ఫ్రెండ్స్ కూడా మొదట్లో అలా చూసేవారు, వాళ్ళు తర్వాత వీడు ఇంతేలే అని చెప్పి మనకు కలిసిపోయారు. కానీ వాళ్ళే చెప్పారు, అరే మా వాళ్ళు ఎవరో ఏరు నీకు ఓట్లు వేయరు సరికదా, జేబులో డబ్బులు ఖర్చు పెట్టి నేను ఓడించడానికి చూస్తారు అని అది చెప్పాను రాజశేఖర గారికి. తర్వాత ఇంకోటి ఏంటంటే దళిత ద్రోహి అని చెప్పి ఒకటి చాలా గట్టిగా క్యాంపెయిన్ చేశారు, దళిత ద్రోహి అని పెద్ద క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ కున్న ఓటు బ్యాంకే దళితులు, అవును, అందులో ఎంతో కొంత ఆ దళిత ద్రోహి అన్న దాని మీద మొత్తం రివర్స్ అయిపోయినా 10% రివర్స్ అయితే చాలు, అవును, క్షవరం అయిపోతుంది. అవును, నెక్స్ట్ కాపులు ఎక్కువ మంది ఉన్నది దళితుల తర్వాత మా కాన్స్టిట్యున్సీలో కాపులు వస్తారండి, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, కాపులందరూ పిఆర్పి. ఈ పరిస్థితుల్లో రిస్క్ చేస్తున్నారండి నన్ను, రిస్క్ చేయకండి అని చెప్పి చెప్తే ఆయన ఒక లెవెల్లో ఆయన అంగీకరించాడు, నువ్వు వెళ్ళి మేడం చెప్పుకుంటావా అన్నాడు, నేను చెప్పుకుంటానండి అని. రామచంద్రరావు ఒప్పుకోలేదు, రామచంద్రరావు అన్నాడు పోటీ కాయడు వదిలేయటం అంటేనే అయిపోయింది అంతే, రాజశేఖర రెడ్డి పరుగు పోయినట్టే. ఇప్పుడు రామోజీరావు మీద చేసింది నువ్వైతే, రామోజీరావు గారు టార్గెట్ చేసింది అంతా ఏంటంటే నువ్వు కాదు అసలు ఇదంతా రాజశేఖర రెడ్డి చేయిస్తున్నాడని ఆ లెవెల్లోనే జరిగింది పబ్లిసిటీ. ఇప్పుడు నువ్వు కానీ నేను ఉండను పోటీ కానీ రాజశేఖర రెడ్డి ఒప్పేసుకున్నాడంటే రామోజీరావుతో గొడవ పడ్డందుకు రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టడైన అరుణ్ కుమార్ని కూడా పోటీ పెట్టడానికి ధైర్యం చాలలేదు అని వస్తుంది అని నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఓడిపోతే మాత్రం రాజశేఖర రెడ్డి అన్ని సీట్లు నెగ్గిన, 294 అసెంబ్లీలు నెగ్గి, 41 పార్లమెంటు నెగ్గిన, ప్రత్యర్థులు అందరూ ఒకటే మాట అంటారు అరుణ్ కుమార్ని గెలిపించుకోలేకపోతే ఇతను ఏదో ఇతను వల్ల గెలిచిందంటారు ఏంటని, అది మాత్రం రిస్క్ అండి చూసుకోండి అని. అల్టిమేట్గా మరి ముందు కొంచెం రాజశేఖర రెడ్డి గారు అటు ఇటు ఆగాడు కానీ ఊగాడు కానీ తర్వాత లాభం లేదు పోటీ చేయవలసిందే అన్నాడు. అందుకని ముందు నుంచి నాకు ఆ భయం ఉంది ఇది ఈ ఎలక్షన్ అని. చివరికి అదే జరిగిందండి, చివరికి ఆ 3000 వాటిలో గెలవటం అంటే ఒక లక్ అంతే, 10 లక్షల ఓట్లలో 2000 ఓట్స్ మెజారిటీ అంటే 0.002% నథింగ్, అది అంతే లక్ ఎక్కడో ఫేవర్ చేసింది తప్ప ఇట్స్ ఎ వెరీ టఫ్ ఎలక్షన్. ఎలక్షన్లో నా వరకు ఎవడో వచ్చి ఎప్పుడు ఇదిగో ఈ డబ్బులు ఉన్నాయి, నేను 4 ఎలక్షన్లు కంటెస్ట్ చేశాను. ఒక ఎలక్షన్కి మా రౌత్ సూర్యప్రకాశ్రావు ఇప్పుడు ఎమ్మెల్యే నాకు మీరు వచ్చి ఏమైనా ఇద్దాం అనుకున్నారనుకోండి సార్ మా రౌత్ని కలవండి అని, రౌత్ సూర్యప్రకాశ్రావు అన్నవాడు మీ అకౌంట్ మెయింటైన్ చేసి ఆయన మొత్తం కార్యకర్తల మీటింగ్ పెట్టి ఇదిగో ఎంత వచ్చింది ఈయన ఎంత ఇచ్చాడని చెప్పేయడం. ఓకే, అలాగే నేను ఎప్పుడు డబ్బు తీసుకోవడం అనేది జరగలే. ఓకే, మొన్న ఎలక్షన్ కూడా అంతే. జనరల్గా అసెంబ్లీ పార్లమెంటు కలిసి జరిగినప్పుడు ఒకటి ఏమవుతుందంటే అండి,
అసెంబ్లీ అన్నదే మెయిన్ అవుతుంది, మెయిన్ అవుతుంది. అదే వాళ్ళే ఖర్చు పెడతారు, వాళ్ళే ఖర్చు పెడతారు. నా ఎలక్షన్లో దురదృష్టవశాత్తు నేను క్యాండిడేట్ అవటం వల్ల అసెంబ్లీ వాళ్ళకు కూడా ఓడిపోయారు. ఎందుకంటే అక్కడికి వచ్చి నన్ను తిట్టి నా శత్రువులందరూ కూడా ఆ అసెంబ్లీకి శత్రువులు అయిపోయారు. వాళ్ళు ఓడిపోయారు. తక్కువ ఆఖరికి అనపత్తి కాపాడేసింది కానీ, లేకపోతే 5 సీట్లు ఓడిపోయామండి.